చంద్రబాబు గారు కాపీనే కొట్టారని విమర్శించుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, కానీ ఒక మంచి పని చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కాశీలో మనం పంచహారతులు చూస్తుంటాం. ప్రతిరోజు అక్కడ పంచహారతులు ఇస్తూ ఉండడం, అక్కడ గంగామాతకి హారతులు ఇచ్చేటువంటి దృశ్యాలు, అది చూసిన తర్వాత అది బాగా మన వాళ్ళు చాలామంది ఇష్టపడుతూ ఉన్నటువంటి ఇది. వారణాసి అప్పుడు నరేంద్ర మోడీ దాని రెనోవేషన్ తర్వాత ఇనాగ్రేషన్ అప్పుడు అది బాగా వచ్చింది, అది బాగా వైరల్ అయింది. దాంతో అదే రూట్లో మనం ఎందుకు చేయకూడదని చెప్పి కొంతమంది బాబు గారి దగ్గర అనగానే వెంటనే ఆయన స్పందించారు, చేయించమన్నారు. ఏముంది, నెలలో ఒక ఐదుగురు అర్చకులకి డబ్బులు ఇవ్వటం, జీతం నెలవారీ జీతం ఇస్తే సరిపోతుంది కదా. అట్లాగే అది దానికి సంబంధించిన ఆధ్యాత్మిక కార్యక్రమం అద్భుతంగా ఉంది. పూలు ఇది అక్కడ ఉన్న పక్కన ఉన్న గుడి కప్ప చెప్తే చాలు కదా, చేసేయచ్చు. వేద పండితులతో ఐదుగురితో పంచహారతులు, ఐదుగురు కలిసి ఒకేసారి హారతులు ఇచ్చే కార్యక్రమం విజయవాడ దుర్గ గుడి కావచ్చు, రాజమండ్రి గోదావరి కావచ్చు, ఇట్లా చక్కటి కార్యక్రమం పెట్టారు. జనాలందరినీ ఎలవ్ చేసేవాళ్ళు, అక్కడ కాశీలో ఎట్లయితే వెళ్ళేవాళ్ళు అట్లా ఇక్కడికి కూడా వెళ్ళేవాళ్ళు. సంఖ్య కొన్ని రోజులు తగ్గి ఉండొచ్చు, కానీ పండగలప్పుడు పబ్బాలప్పుడు చక్కగా వస్తూ ఉండేవాళ్ళు. అలాంటి కార్యక్రమాన్ని జగన్ వచ్చాక ఆపేశారు. ఇప్పుడు మొక్కుబడిగా విజయవాడ దుర్గవ ఘాట్ దగ్గర ఒక్కళ్ళు హారతిస్తారు, కనీసం లోపలికి ఎలవ్ కూడా చేయరు. అదేమంటే మళ్ళీ ఆ టైంకి ఎలవ్ చేస్తే పోలీసులు సెక్యూరిటీ ఉండాలంట. మరి ఇంకెందుకు అసలు గుడి దగ్గర పెట్టుకోవడం, కొండపైన దర్శనాలు చేసుకోవడానికా, లేకపోతే ఇంకొకటి ఇంకొక కార్యక్రమానికా? ఏం తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర కోనేరు దగ్గర హారతులు ఇవ్వచ్చు, అట్లాగా గోదావరి దగ్గర ఇవ్వచ్చును, అన్ని ఘాట్ల దగ్గర ఇప్పిస్తే తప్పేమైనా ఉందా? లేదా ఆ దగ్గరలో గుడి ఉన్నటువంటి వాళ్ళకి అప్పచెప్పేసి దేవాదాశాఖకి అప్పచెప్పేస్తే ఆ కార్యక్రమం జరుగుతుంది. దాని దగ్గరికి టిక్కెట్లు పెట్టద్దులేండి, అక్కడ నా దరిద్రాన్ని మళ్ళీ గుళ్ళలో పెట్టిన టిక్కెట్లు ఓ పర్ఫెక్ట్గా బాధ్యతగా చేయొచ్చు కదా. ముందు ఏంటంటే జగన్కి వాస్తవంగా హిందూ ధర్మానికి సంబంధించిన ఇష్యూస్ తెలియవు, ఆయన హిందూ ధర్మానికి సంబంధించిన యాక్టివిటీస్ని ఆపడం ఇంకా ప్రోత్సహిస్తాడు. నిన్న కూడా అర్చకులకు సంబంధించిన జీతాల పెంపు వీటిని ప్రోత్సహిస్తూ వస్తున్నాడు, కానీ అతని దగ్గరికి వెళ్ళి చెప్పరు. ఎందుకంటే జగన్ వల్ల జగన్కి ఈ చెప్తే ఏమన్నా ప్రయోజనం ఉంటుంది, వీళ్ళకి ఉండదు. ఆయన పోని ఎవరినన్నా దగ్గరికి తీసుకుని ఇట్లాంటి ఆధ్యాత్మిక అంశాలు, హిందూ అంశాలు చెప్పేవి వినే పరిస్థితులు ఎవరినైనా పెట్టుకుంటారంటే కాస్త వినేటటువంటి ఆ స్వరూపానందేంద్ర సరస్వతి, ఆయనేమో ఆయన యాక్టివిటీస్ ఆయన చూసుకుంటాడు, ఇంకా మిగతా వాటికి పట్టదు. ఇదే అసలు సమస్య, చేసేవాడున్నా చేయనీరు, ఎత్తేసిన విషయాలు తెలియదు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం ఆలోచించాలా, దేవాదాయ శాఖ మంత్రి ఆలోచించాలా?